సదాశివనగర్ మండలం భూంపల్లి గ్రామంలో ఎంపీపీ గైని అనసూయ రమేష్ బతుకమ్మ చీరల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశంలో ఆదర్శంగా నిలుస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సంబు లలితాబాయ్ తదితరులు పాల్గొన్నారు. చీరల పంపిణీ కేసీఆర్ గారు, కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన నుంచి అక్క చెల్లెళ్ళు ఆడపడుచులంతా నా అక్క చెల్లెళ్ళని బిడ్డల్లాగా చూసుకుంటూ చీర పంపిణీ ఇవ్వడం జరుగుతుంది. ఈ చీరను ఎందుకంటే చాలామంది చీర తెచ్చుకునే సోమత కూడా లేనివంటి పేదరికంగా ఉన్నారు. అటువంటి వాళ్ళకే కాకుండా అందరికీ వాళ్ళ పేదరికానికి పేదోళ్ళకే ఇస్తే వాళ్ళని గుర్తించినట్టయితే వాళ్ళు పేదోళ్ళని గుర్తించినట్టయితేదని అందరికీ కలిసికట్టుగా కేసీఆర్ గారు ఈ చీరల పంపిణీ కార్యక్రమం పెట్టాడు. చాలా సంతోషము. బతుకమ్మ గిఫ్ట్గా ఆడబిడ్డకు మనం ఎట్లయితే ఇస్తున్నామో అతను కూడా ఆడబిడ్డ అని ఇస్తుంది. కానీ ఇచ్చింది దృష్టిలో పెట్టుకోక కొంతమంది దుర్మార్గులు చీరల్ని కాలబెట్టడము, ఈ చీరల్ని అసహించి పాడేయడము అటువంటి జరుగుతున్నది. మీకు నచ్చకపోతే ఇళ్ళల్లో పెట్టుకోండి, కానీ కాలబెట్టడం కానీ పాడడం అని ఇటువంటి కార్యక్రమం మాట్లాడాల్సింది. జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు బొంపల్లి గ్రామంలో చీరల పంపిణీ చేయడానికి సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, వాడ నింబాలు, చీరలు తీసుకునేటోళ్ళు, పండుగకు చీరలు తెచ్చుకునే సోమతి లేక కూడా ఊరుకుంటారని కూడా మన కేసీఆర్ సారు మనకు చీరల పంపిణీ చీరలు పబ్లిక్ అందరికీ ఉన్నోళ్ళకు లేనోళ్ళకు ఉన్నోళ్ళు లేనోళ్ళని చూడకుండా చీరలు మనకు అందరికీ మన ఒక అన్నతిరిగా, ఒక చిన్నలకు ఒక నాన్నతిరిగా, అట్లా మన ఒక మేనమామ తిరిగా మన కేసీఆర్ సారు మనకు ఆడిపడసలకు చీరలు కట్టుకొని ఒక బతుకమ్మ ఆడతారని చెప్పేసి చీరలు ఇచ్చిన దానికి మరీ మరీ మనము మన జన్మ అయినకు రుణపడి ఉంటాం.